చూడండి, ఇంకొక ఔషధం చెప్తాను. అది ఒంట్లో వేడి, ఫుల్ వేడి ఉందనుకోండి, వేడి ఉన్నప్పుడు కళ్ళు మంటలో కళ్ళు కూడా ఎర్రబడతాయి, అప్పుడు క్షణంలో తగ్గాలి. ఏం చేయాలి అని చెప్పి ఆలోచించుకొని మనం జుట్టు బిక్కుంటే కుదరదండి. ఇంట్లోనే ఏదో ఒకటి, మన వంటింట్లోనే ఏదో ఒకటి ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి, మనం ఉల్లిపాయ తీసుకోవాలి, ఒక 50 గ్రాములు ఉల్లిపాయ, శనగ నూనె కానీ లేకపోతే నెయ్యి కానీ, ఈ రెండింటిలో ఏదైనా సరే అది ఒక 50 గ్రాములు. మామూలు చిన్న గిన్నె కంచుడు లాంటిది చూసి పొయ్యి మీద పెట్టేసి ఆ నూనె వేసేసి ఉల్లిపాయ ముక్కలు కోసి అవి కూడా దాంటేసి చక్కగా ఏం చేసి వేగిన తర్వాత అది ఒక కప్పు పెరుగులో పడేయాలండి. ఒక కప్పు పెరుగులో పడేసి అది ఆ పళ్ళం ఏం కాదు. మనం ఉప్పు వేసుకోకపోయినా పర్లే, ఉప్పు కూడా వేసుకునే పని లేదు. అసలు వేసుకోకుండా ఇంత కలిపేసి ఎత్తే ఆ పెరుగు తింటుంటే అప్పుడు క్షణాలు తినటం అయిపోయేపాటికే చక్కగా చల్లగా వస్తుంది. మనం ఎంత వేడి ఉందో ఆ వేడి అప్పటికప్పుడు శుభ్రంగా మనం ఇది వాడామనుకోండి, ఈ ఔషధం అంత చల్లగా వస్తుంది అన్నమాట. కళ్ళల్లో చల్లగా నీళ్ళు దిగి ఎంత చల్లదనం వచ్చేసిద్దో అంత బాగుంటుంది అన్నమాట. ఈ సబ్జా గింజలు నానేసుకునే ఈసారే ఉంది. అవి దొరకపోయినప్పుడు ఇప్పుడు ఇంట్లోయే వంటింట్లో అవి తీసుకోవటం, మనం ఏదో ఉల్లిపాయ కోయటం, పొయ్యి పెడటం, వేయించటం, పెరిగేయటం, కలపటం, ఇంక తినేయటమే. చల్లగా ఉంటుంది అసలు, ఎంత ఎండాకాలంలో కూడా బాగుంటుందండి. ఇంకొక రకమైన ఉంది ఔషధం. ఇప్పుడు ధనియాలు కచ్చాపిచ్చికి నలగొట్టండి, కచ్చాపిచ్చికి నలగొట్టి పటిక బెల్లం వేసేసి మరగబెట్టి తాగొచ్చు. అది కాకపోయినా ఇంకొకటి ఉంది, ఒట్టి వేళ్ళు. ఒట్టి వేళ్ళు అని ఉంటాయి. అది ఎట్టుంటుంది, మన కొబ్బరి పీసులాగా ఉంటుంది. మొదలు ఎట్టుంటుంది, ఒరి ఒరి చేయలో ఒరిగొత్తే ఆ ఒరి దుబ్బు ఎట్టా ఉంటుందో అట్లా ఉంటుంది అది, ఆ ఒట్టి వేళ్ళు. ఆ ఒట్టి వేళ్ళు కూడా చల్లగా అవుద్ది. అది కూడా మనం తెచ్చుకొని కషాయంలా కాసుకుంటే అది ఒక పొట్టి దో పొట్టి కాసుకుంటే అసలు ఏం లేదు, చక్కగా తగ్గిపోద్ది, ఇట్లా తీసేసినట్టే తగ్గిపోద్ది. సబ్జా గింజలు నానబెట్టుకొని తాగొచ్చు, లేకపోతే తులసి ఆకులు అయినా తాగొచ్చు, తులసి ఆకులు నీళ్ళల్లో కసేపేసి అయ్యైనా తాగొచ్చు. మళ్ళీ ఇది ఇప్పుడు ఈ ఒట్టి వేళ్ళు దొరికితే ఈ ఒట్టి వేళ్ళు అయినా సరే. ఈ సబ్జా గింజలు దొరకనప్పుడు, ఈ ఒట్టి వేళ్ళు దొరకనప్పుడు అప్పుడు ఉల్లిపాయ కోసుకొని నూనెలో వేసుకొని చక్కగా వేయించుకొని పెరుగులో వేసుకొని కడుపులోకి తీసుకుంటే అన్నీ మనం తినేయే కాబట్టి మీకు ఎట్టి పరిస్థితుల్లో ఏ భయం ఉంటాకి లేదు, చక్కగా తగ్గుద్దండి. ఇది ఈ ఔషధం ఇట్లా ఉంటుంది అన్నమాట. తెలిస్తే సరే ఉంది, లేకపోతే ఛానల్ సంప్రదించండి. ధన్యవాదాలండి.